నమస్కారం నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్ ఈ రోజు తెలంగాణ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక వార్తను ప్రముఖ దినపత్రిక ప్రచురించింది ఆసరా పెన్షన్లలో భాగంగా వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారుడు చనిపోతే తక్షణమే జీవిత భాగస్వామికి పెన్షన్ అందేలా ప్రభుత్వం తాజాగా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది నిరుపేదలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కుటుంబంలో 57 ఏళ్లు నిండిన ఒకరికి మాత్రమే ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ కింద 2016 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వ నిర్ణయంతో ఎదురు చూస్తున్న వారికి ఊరట లభించింది తక్షణమే ఉత్తర్వులు అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4000 మందికి పైగా లబ్ధి చేకూరనుంది ఇప్పటివరకు వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారుడు చనిపోతే వారి జీవిత భాగస్వామికి వెంటనే మంజూరు చేయడం లేదు దీంతో అనేక మంది ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని సూచించేవారు ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేసేటప్పుడు మాత్రమే వారికి అవకాశం లభించేది కుటుంబ పెద్ద చనిపోయి నెల వచ్చే డబ్బులు నిలిచిపోయి ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పూర్వం లబ్ధిదారుడు చనిపోతే వెంటనే ఆ పెన్షన్ కుటుంబంలోని అర్హత గల జీవిత భాగస్వామికి ఇచ్చేవారు కానీ మధ్యలో నిలిపివేయడంతో నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వంపై అదనపు భారం పడేది కాదు ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారుడు చనిపోయిన వెంటనే జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు వేలాది కుటుంబాలకు ఆసరాగా ఉండనుంది 57 ఏళ్లు నిండిన మగవారికి వృద్ధాప్య వయసుతో నిమిత్తం లేకుండా మహిళలకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుడు చనిపోయిన వెంటనే వారి జీవిత భాగస్వామి ఆధార్ కార్డు ప్రతి చనిపోయిన పెన్షన్దారుడి డెత్ సర్టిఫికేట్తో దరఖాస్తును సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ బిల్ కలెక్టర్లకు అందజేయాలి దరఖాస్తు తీసుకున్న అధికారులు ఎంపీడీఓలు లేదా మున్సిపల్ అధికారులకు పంపితే ఆసరా పెన్షన్ పోర్టల్లో నమోదు చేస్తారు ఇందుకోసం పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఇది ఫ్రెండ్స్ ఆసరాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు